పిఎస్ఎల్వి ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను డాక్టర్ ప్రదీప్ బల్లి. నేను ఒక డయాబెటిక్ ఫుడ్ సర్జన్ హైదరాబాద్లో. అంటే డయాబెటిక్ పేషెంట్స్కి సంబంధించిన పాద సమస్యల గురించి నేను చూస్తూ ఉంటాను అన్నమాట. అయితే చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ కూడా ఎట్లా వస్తారంటే ఆనెలని వస్తారు. ఆనెలు అంటే ఏంటంటే ఒక మన కాళ్ళకి మన స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ బాగా థిక్ అని అయిపోతాయి అన్నమాట. అక్కడ మందంగా అయిపోవడం, అవి లోపల వరకు పెరిగిపోయి గుచ్చుకొని నొప్పి రావడం, ఇట్లాంటి దాన్ని ఆనెలు ఉంటారు అనమాట. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, కాన్స్ అంటాం అనమాట. ఈ కాన్స్ అంటే ఒక లోపలికి పెరుగుతూ ఉంటుంది, క్యాలస్ అంటేనే బయట వరకే ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకటే టైప్ ఆఫ్ డిసీజ్ అనుకోవచ్చు, ఒక కంటిన్యూషన్ ఆఫ్ ది డిసీజ్ అనమాట. అంటే ఫస్ట్ క్యాలస్ ఫామ్ అయ్యి దాని తర్వాత కాన్ కూడా అవ్వే ఛాన్స్ ఉంటాయి. సో ఈ క్యాలసెస్ కానీ కాన్స్ కానీ ఎలా వస్తాయి, ఎలా స్టార్ట్ అవుతాయి అనే దాని గురించి చెప్తాను నేను మీకు. ఎక్కడైనా కానీ మన స్కిన్కి ఉండే నార్మల్ టెండెన్సీ ఏంటంటే, నార్మల్ గుణం ఏంటంటే, ఎక్కడైనా స్కిన్ మీద ఎక్కువ ప్రెషర్ పడ్డప్పుడు స్కిన్ ఏం చేస్తుందంటే ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా లేయర్స్ కానీ ఒక నాలుగైదు ఎక్స్ట్రా లేయర్స్ని వేసుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఆ స్కిన్కి ఉండే తత్వం అదే. అంటే న్యాచురల్గా మనకు వచ్చిన తత్వం అదే. అది స్కిన్ లేయర్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ థిక్కెన్ అయిపోతుంది అనమాట, లావుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ లావుగా అయిపోయిన స్కిన్ ఏదైతే, మందంగా అయిపోయిన స్కిన్ ఏదైతుందో, ఆ మందంగా అయిపోయిన స్కిన్కి నార్మల్ స్కిన్కి ఉన్నట్టు ఎలాసిటీ ఉండదు. అంటే ఇట్లా లాగితే స్ట్రెచ్ అయ్యే గుణం ఉండదు అనమాట దానికి. స్ట్రెచ్ అయ్యే గుణం లేక ఏమవుతుందంటే, అది ఎక్కడైనా కానీ మనకు చిన్న రాయి కానీ లేదంటే కానీ అన్న షూలో కొంచెం గట్టిగా ఉండడం ఉందంటే కొంచెం అది ఓపెన్ అయిపోతుంది. ఇమీడియట్గా ఓపెన్ అయిపోయి అది ఒక హోల్ లాగా పడిపోయి అల్సర్స్ అంటాం అనమాట. డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్లో డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అంటాం అనమాట. ఇట్లాంటి అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి క్యాలస్ ఫార్మేషన్ ఇలాంటివి లేకుండా మనం ఏం చేయాలి అయితే, అసలు యాక్చువల్గా క్యాలస్ ఫార్మేషన్ ఎందుకు ఉందనే నేను మీకు ముందే చెప్పాను. ఎక్స్ట్రా ప్రెషర్ ఉంది కాబట్టి క్యాలస్ ఫార్మేషన్ ఉంది. అంటే ఫుట్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ వస్తుంది. ఎక్స్ట్రా ప్రెషర్ ఎందుకు వస్తుంది, ఎక్స్ట్రా ప్రెషర్ ఎలా వస్తుంది అంటే, యూజువల్గా చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా వాకింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వాకింగ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ప్రెషర్ ఎక్కువగా పడుతూ ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా ప్రెషర్ పడి వాళ్ళకి ఎక్స్ట్రా స్కిన్ గ్రో అయ్యి దానివల్ల అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే మీకు ఒక డౌట్ వస్తుంది, అంటే ఇప్పుడు మీరు షుగర్ పేషెంట్స్ వాకింగ్ చేయొద్దని చెప్తారా అని. షుగర్ పేషెంట్స్ వాకింగ్ చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ షుగర్ పేషెంట్స్కి ఒక్కొక్కరికి అందరికీ ఒకటే అంటే ఒకటే మంత్రంలాగా, ఇప్పుడు డయాబెటీస్ ఉందనగానే ఇంకా వాక్ చేయండి అని అట్లాంటి ఒకటే మంత్రంలాగా ఉండదన్నట్టు. అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ సూట్ అవుతుంది, ఒక్కొక్క ఎక్సర్సైజ్ సూట్ కాదు. అంటే మీరు కూడా చాలామంది చూసే ఉంటారు నార్మల్గా ఎలా ఉంటుంది, మీకు ఒక ఫుడ్ సూట్ అవుతుంది, ఒక ఫుడ్ సూట్ కాదు. ఒక అట్మాస్ఫియర్ కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమందికి ఒక ఎన్విరాన్మెంట్ సూట్ కాదు. అట్లనే కొంతమందికి ఒక ఎక్సర్సైజ్ సూట్ అవుతుంది, ఒక ఎక్సర్సైజ్ సూట్ కాదు అనమాట. సో ఒకవేళ కానీ మీ కాళ్ళలో కానీ ఇట్లాంటి క్యాలసెస్ కానీ లేదంటే డెడ్ స్కిన్ ఫార్మేషన్ కానీ ఆ కాన్స్ లాగ్ కానీ ఒకవేళ కానీ ఉంటే మీరు ఏం చేయాలంటే, బెటర్ టు అవాయిడ్ వాక్. అంటే మీరు వాకింగ్కి వెళ్లకుండా వేరే ఆల్టర్నేటివ్ ఎక్సర్సైజ్ లైక్ యోగా కానీ ఇట్లాంటివి అని ఉంటే వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఆ క్యాలస్ ఫామ్ అవుతుంటే సరే క్యాలస్ ఫామ్ అవుతుంది అనేదాన్ని మనం తెలుసుకున్న తర్వాత, అంటే డెడ్ స్కిన్ ఫామ్ అయ్యి అక్కడ గట్టిపడిపోతుంది అని తెలుసుకున్న తర్వాత, ఆ ఏరియాలో పర్టికులర్ ప్రెషర్ ఎక్కువైతుంది అనుకున్నప్పుడు, మీరు ఏదైనా ఫుట్వేర్ ఏమన్నా కానీ గట్టిగా హార్డ్గా ఉండే ఫుట్వేర్ ఏమైనా వాడుతున్నారా లేదంటే కానీ స్లిప్పర్స్ ఏమైనా హార్డ్గా ఉండే వాడుతున్నారని ఒకసారి చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా హార్డ్గా ఉండే ఫుట్వేర్ వాడడం వల్ల చాలామందికి అట్లా ఎక్స్ట్రా స్కిన్ గ్రో అవ్వడం అట్లాంటివి కూడా ఉంటుంది. నేను చాలామంది పేషెంట్స్ని కూడా చూశాను. అంటే పేషెంట్స్ ఎలా ఉంటారంటే, కొంతమంది పేషెంట్స్ ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు బేసికల్గా, వాళ్ళు ఏం చేస్తారంటే అది స్లిప్పర్స్ కానీ చెప్పులు కానీ లారీ టైర్తోని బస్ టైర్తో కూడా తయారు చేసుకునేవాడిని చాలామంది చూశాను. అంటే గట్టిగా ఉంటాయి చెప్పులు, చాలా రోజులు నడుస్తాయి, ఆ చెప్పులు చాలా రోజుల వరకు ఉంటాయని. చెప్పులు చాలా రోజులు ఉంటాయి కానీ మీ కాళ్ళు మాత్రం తొందరగా వెళ్ళిపోతాయి. సో మీరు సాఫ్ట్ ఫుట్వేర్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఇండికేషన్, మీకు ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది, ఇక్కడ కాన్ ఫామ్ అవుతుందంటే మీకు ఒక ఇండికేషన్ ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. దాని తర్వాత ఫ్యూచర్లో అది మెల్లగా మెల్లగా ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ పడిన తర్వాత ఒక రంధ్రం పడిపోయి ఒక పుండులాగా ఫామ్ అయిపోయి ఆ పుండు ఇంకా మాననే మానదు. దానికి ఒక ఇండికేషన్ మీకు ముందే ఇస్తుంది అనమాట మీ బాడీ, ఇక్కడ నాకు ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది కానీ నాకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే స్పర్శ సరిగ్గా లేదు కాబట్టి తెలియట్లేదు ఇక ఎక్స్ట్రా ప్రెషర్ పడుతున్న విషయం. ఆ స్పర్శ సరిగ్గా లేకపోవడం వల్ల, ఆ ప్రెషర్ పడుతున్న విషయం తెలియకపోవడం వల్ల, కాళ్ళకి ఏం నొప్పి కానీ మంట కానీ లేకపోవడం వల్ల నేను ఇంకా అలానే వాక్ చేస్తూ ఉన్నాను. ఇలా వాక్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా స్కిన్ ఇంకా గ్రో అయిపోయి ఒక కాన్ లాగ్ కానీ క్యాలస్ లాగ్ కానీ హార్డ్గా ఫామ్ అయ్యి అదే అల్సర్గా ఫామ్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ కానీ కాన్ కానీ క్యాలస్ కానీ అట్లా ఏమైనా ఫామ్ అవుతూ ఉంటే ఇమీడియట్గా ఒకసారి న్యూరోపతి ఏమైనా ఉందో ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు అసలు అక్కడ ఏమైనా బోన్స్ ఏమైనా అబ్నార్మల్గా ఏమైనా ఉన్నాయా, అక్కడ ఎందుకు ప్రెషర్ పడుతుంది, బోన్స్ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయా లేదంటే ఫుట్వేర్ ఏమైనా అబ్నార్మల్గా ఉందా, ఏమైనా రెక్టిఫై చేసుకోవాల్సి ఉందా అనేది కంపల్సరీగా మీరు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఎట్లా చేయాలి ఏం సంగతి అని.
కాబట్టి ఇమీడియట్గా మీరు ఒక డయాబెటిక్ ఫుడ్ సర్జన్ కానీ డయాబెటిక్ డాక్టర్ని కానీ ఒకసారి కలిస్తే వాళ్ళు మీకు అసలు ఏంటి ప్రాబ్లం అనేది క్యాలిబ్రేట్ చేసి దాన్ని బట్టి మీకు ఏమన్నా కానీ ట్రీట్మెంట్ అవసరమా లేదంటే కానీ కొన్ని రెక్టిఫై చేసుకోవడానికి అన్ని మెజర్స్ ఉంటాయి. లైక్ ఫుట్వేర్ ఆఫ్లోడింగ్ అంటాం. ఫుట్వేర్ ఆఫ్లోడింగ్ అంటే ఫుట్వేర్ని కొంచెం దాన్ని ఆఫ్లోడింగ్ మెథడ్స్ ఉంటాయి. ఆ ఆఫ్లోడింగ్ మెథడ్స్తో ఫుట్వేర్ కొంచెం మోడిఫై చేసి మీకు ఆ పర్టికులర్ పాయింట్లో ప్రెజర్ పడకుండా చేయడం కూడా జరుగుతుంటుంది అన్నమాట. సో అంటే ఫ్యూచర్లో ఏదైతే మనకు అల్సర్ ఫార్మేషన్ లాగానే ఉందో, సో అల్సర్ ఫార్మేషన్ అట్లాంటి రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఇవ్వండి అనమాట. ఒకసారి అల్సర్ ఫామ్ అయితే అల్సర్లో నుంచి మళ్ళీ కానీ ఇన్ఫెక్షన్ కానీ స్ప్రెడ్ అయ్యి ఆ బోన్కి పోతే ఆ బోన్ కానీ ఇన్ఫెక్ట్ అయిందంటే వేలు తీసేయడం కాలు తీసేయడం వరకు వెళ్తుంది. అంటే ఒక సింపుల్ ఈవెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక కార్న్ ఫార్మేషన్ లాగా ఫామ్ అవ్వడం కానీ లేదంటే స్కిన్ థిక్కెనింగ్ కానీ, ఇది ఒక కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ ఈవెంట్ లైక్ యాంపిటేషన్ అండ్ డిసార్టికులేషన్ ఆఫ్ ది టో వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అంతవరకు మీరు వెళ్ళకండి, వెళ్ళనీయకుండా చూసుకోండి మీ హెల్త్ని. ముందే ఇమీడియట్గా ఒక డయాబెటిక్ ఫుడ్ సర్జన్ని కానీ డాక్టర్ని కానీ కలిసి చూపెట్టి అసలు మీ ప్రాబ్లం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి వాళ్ళు మీకు సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.